రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని దోసలగూడెం బస్టాండ్ ఆవరణలో పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షుడు కడారి సత్యం సిఐటి జెండా ఆవిష్కరించారు. తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే అని అన్నారు కార్మికులు. కార్మికుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 16 గంటల పని విధానం నుంచి 8 గంటల పని దినాల చట్టం చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మాలమానాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, జిల్లా నాయకులు దోసల ఉపేంద్ర, మాలమానాడు మండలాధ్యక్షులు లక్కం బాబు, మద్దెల బాలరాజ్, దోసల రామచంద్రం, నాందేడు మనోజ్ కుమార్, గాదం నాంపెల్లి జంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేట మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ ఆవరణలో వర్కర్స్ మరియు కుల సంఘాలు, లేబర్ పెయింటర్స్ యూనియను మరియు రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జెండా ఆవిష్కరణకు మద్దతుగా మాలమానాడు జిల్లా అధ్యక్షులు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క మేడే ఉత్సవాలను ప్రతి గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకొని కార్మికుల ఐక్యత చాటుకొని ఈ యొక్క సమరాలను వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క చికాగోలో జరిగినటువంటి 3 రోజుల పాటు ర్యాలీలో తమ కార్మికులు రక్తం చిందించి ఈరోజు మేడే దినోత్సవాన్ని ప్రపంచ దినంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉండి ఈ యొక్క మేడే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్మికుడు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటూ ఏ పనిలోనైనా చురుకుగా పాల్గొంటూ వారు చేస్తున్న పని అందు కూడా క్రమశిక్షణతో చేసుకుంటూ యజమానిని, తమ ప్రాణాలని, కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత యజమాని మీదే ఉంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా ప్రతి కార్మికుడు దృష్టిలో ఉంచుకొని ప్రతి పనిలో వారు చేస్తున్నటువంటి పనిలో కూడా శ్రద్ధ వహించి వెళ్ళగలరని చెప్పేసి మనవి చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 8 గంటలకు కుదించిన సంగతి కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి కార్మికుడు కూడా తెలుసుకొని ఈ యొక్క నీలిలాల జెండాను కలిపి ఎగురవేస్తూ అంబేద్కర్ గారిని కూడా ప్రతి మేడే దగ్గర కూడా పూలమాల అలంకరించి ఆయన ఫోటోను పెట్టవలసిందిగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా నా యొక్క జైబీలు. మండల కేంద్రంలో పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షులు కాడారి సత్యం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు కార్మికులు, ఇంకా కార్మికులు చట్టాలు పెట్టిండు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన అమలు చేసిన చట్టాలు ఇంకా ఈనాటికి నెరవేరడం లేదు. కార్మికులు వారికి యూనోబడి కానీ కూలి కానీ సరైన వేతనం కానీ ఇవ్వలేని పరిస్థితులు ఈనాటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కార్మికుల కోసము వారి యొక్క డబ్బు వేరే పక్కదారి పడుతుంది. వారి డబ్బులకు కూడా కార్మికుల పిల్లలకు ఏమన్నా జరిగిన పెళ్ళిళ్ళకు కూడా వచ్చినటువంటి కార్మికుల డబ్బులు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేడే సందర్భంగానన్నా కార్మికులకు వచ్చే వేతనాలు కానీ కార్మికుల పిల్లలకు వచ్చే డబ్బులు కానీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పని దినాలు 8 గంటల్లో కుదించడం జరిగింది. ఆ 8 గంటల్లో ప్రతి ఒక్క కార్మికుడు యొక్క మన రాష్ట్రంలో సంతోషంగా లేరు. రికార్డు కానీ దుఃఖాలని పరిస్థితుల్లో అప్పులతోటి మన రాష్ట్రం ఉన్నది. కార్మికుల చట్టాలను పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ అవి నెరవేరడం లేదు. ఇకనైనా ఈ మేడ సందర్భంగా కార్మిక చట్టాలతో పాటు వారి స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకోలే, ఇక్కడ చొరవ తీసుకొని వారికి న్యాయం చేయాలని మేము తెలంగాణ మాలమానాడు పక్షాన కార్మికులకు అండగా నిలబడతామని తెలియజేస్తూ